అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్యక్రమంలో మరి థైరాయిడ్ సమస్యలను గురించి చూస్తూ ఉన్నాం మనం పెళ్ళి కాని ఆడపిల్లలకు ఎంతోమందికి థైరాయిడ్ సమస్య థైరాయిడ్ పారా పారాథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ మరి గొంతువాపు ఇంతలావుగా ఉండి ఎన్నో సమస్యలను సృష్టిస్తూ చెప్పుకోలేని స్థితిలో ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళను చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు రోజూ చేయండి ఈ నేను చెప్పే కొన్ని సూచనలు కొన్ని వ్యాయామాలు అదేవిధంగా కొన్ని ఆసనాలు వేస్తే చాలు మరి చిన్నగా వెన్నెముక నిటారుగా ఉంచుకొని గాలి వదులుతూ తలను కిందకు దించి గాలి పీల్చుతూ పదిసార్లు చేయండి ఆ తర్వాత గాలి పీల్చి కుడివైపుకు పీల్చుతూ ఎడమ వైపుకు ఇటు సార్లు అటు సార్లు చేయండి అదేవిధంగా చెవి విభాగాన్ని భుజానికి ఆంచండి ఇయడమ వైపు కూడా ఎడమ పది సార్లు చేయండి ఆ తర్వాత తలను దించి చిన్నగా రౌండ్ చేస్తూ తర్వాత ఆపోజిట్ లో కూడా పది పది సార్లు చేయాలి చూడండి భయపడాల్సిన అవసరమే లేదు థైరాయిడ్ ఉండేవాళ్ళు కంట్రోల్ అయిపోతుంది మరి చిన్నగా ఆసనాలకు సిద్ధం అవుదాం ఆసనాల్లో భాగంగా రెండు కాళ్ళు బాగా చాపుకొని రెండు కాళ్ళు బాగా చాపుకోవాలి చాపుకొని విశ్రాంతి స్థితిలో ఉండి రెండు చేతులు ఈ విధంగా మో చేతులు ఈ విధంగా ఉంచుకొని రెండు అర చేతులను రెండు సీటు భాగము కింద ఈ విధంగా ఉంచేస్తూ పొట్టను లోపలికి లాగాలి ఏ విధంగా వన్ ట్యూ పొట్టను ఈ విధంగా లాగి గాలి పీల్చుతూ తల మాడు భాగాన్ని నేలకు ఆన్ చేస్తూ ఉండాలి ఒక నిమిషం పాటు ఉండి చిన్నగా మళ్ళీ బాగా చెయ్యగలిగితే రెండు కాళ్ళను దగ్గరకు లాగుకొని చిన్నగా పైకెత్తి ఈ విధంగా తర్వాత చిన్నగా మామూలు స్థితికి వచ్చేస్తాం ఫ్రీగా కూర్చొని ఒక నిమిషం పాటు విశ్రాంతి కావాలి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన ఆసనం మస్త్య అర్ధమస్య ఆసనం తర్వాతి ఆసనంగా రెండు చేతులు ఈ విధంగా ఎడమ కాలును చిన్నగా పైకెత్తి మోకాలును మడచి తలకు ఆంచాలి ఈ విధంగా ఆన్ చేస్తూ కుడి కాలును ఈ విధంగా ఉంచుకోవాలి ఉండాలి కనీసం రెండు నిమిషాలైనా ఉండాలి ఊరికే ఇలా చేసి ఊరికే ఇలా పెట్టి వెంటనే తీయకుండా మేము ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సమయాభావం వలన కొద్దిగా తక్కువగానే చేస్తాం మీరు బాగా ఉండగలగాలి మరి ఇదే ఆసనాన్ని రెండు చేతులు దండ ఆసన స్థితి రెండు మో చేతులు చేయు స్థితి నేలకు ఆంచి కుడి కాలును చిన్నగా గాలి పీల్చుతూ పైకెత్తి మోకాలు మడచి గాలి వదులుతూ తలకు మోకాలు ఆన్ చేస్తూ ఎడమ కాలును ఈ విధంగా ఉంచండి థైరాయిడ్ గ్లాండ్స్ థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుందండి ఎక్సలెంట్ ఆసన ఏకపాద పవనముక్త ఆసన చిన్నగా మామూలు స్థితిలోకి వచ్చేద్దాం ఫ్రీగా కూర్చొని విశ్రాంతి విశ్రాంతి తరువాత విపరీత కరణీ ఆసన ఈ విపరీత కరణీ ఆసన ఎలా చేయాలి బ్లడ్ సర్కులేషన్ బాగా థైరాయిడ్ గ్లాండుకు బాగా అందుతుంది ఇక్కడ థైరాయిడ్ పెసర గింజంతా ఉంటుంది దాని ప్రభావం అయోడిన్ లోపం చిన్నగా రెండు కాళ్ళను పొట్ట మీదకు మడి చేస్తూ ఈ విధంగా తర్వాత రెండు చేతులు నేలకు ఆంచి రెండు కాళ్ళను ఈ విధంగా రెండు చేతులు నడుముకు ఆన్ చేసి ఓకే ఉంచాలి ఎలా ఉంచాలి ఏటవాలుగా ఊంచేస్తూ వీలైతే రెండు చేతులను కూడా ఈ విధంగా వేళ్లలో వేళ్ళు కలిపి బాగా నేలకు ఆన్ చేస్తూ మో చేతులను భుజాలను విపరీతకరణి ఆసన థైరాయిడ్కు ఒక వరం ఈ ఆసనం ఉండగలిగినంతసేపు ఉండి ఒకవేళ విశ్రాంతిలోకి వచ్చేసి విశ్రాంతి తర్వాత ఇదే ఆసనాన్ని కాస్త పైకెత్తి సర్వాంగ ఆసన ఈ సర్వాంగ ఆసన దీని లాభాలు చెబితే అద్భుతం కానీ ఈ గడ్డాన్ని గొంతుకు ఆంచాలి ఈ గడ్డం తీసుకుపోయి గొంతుకు బాగా అదమాలి అదమినప్పుడు జాలాంధర బంధం అని అంటాం ఆ అదమడాన్ని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ ఆసన ఎంతసేపైనా ఉండవచ్చు కాళ్ళను ఈ విధంగా వన్ టూ త్రీ ఈ విధంగా కాళ్ళను నేలకు కూడా ఆంచుకోవచ్చు లేదా మళ్ళీ విశ్రాంతి తీసుకొని చిన్నగా కాస్త సర్దుకొని వన్ నిదానంగా పొట్ట మీదకు విపరీత కరణి కాళ్ళను వన్ ట్యూ ఈ విధంగా కాళ్ళను బాగా నేలకు ఆన్ చేసి రెండు చేతులు వేళ్ళలో వేళ్ళు కలిపి అద్భుతమైన ఆసన అండి ఇది హల ఆసన దీని విషయం చెప్పు చెబితే ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ థైరాయిడ్కు ముఖ్యంగా చాలా అద్భుతంగా పనిచేసే ఆసనం హల ఆసనం ఈ హల ఆసనాన్ని ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా మామూలు స్థితికి రావాలి ఒక రెండు నిమిషాలు ఉండండి ఐదు నిమిషాలు ఉండండి నేనైతే ఈ ఆసనములో ఒక గంటసేపు ఉండగలుగుతాను ఇప్పుడు థైరాయిడ్ సమస్యలకు చాలా ఆసనాలు ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ ఆసనాసు మాత్రమే చూయిస్తున్నాం ఇంకా వ్యాఘ్ర ఆసనం వేయచ్చు మార్జాల ఆసనం వేయచ్చు ఇప్పుడు సేతుబంధ ఆసనం సేతుబంధ ఆసనాన్ని ఈ విధంగా పడుకొని కాళ్ళను కాస్త లాగాలి ఎంతవరకు లాగాలి పూర్తి దగ్గరకు లాగకుండా పూర్తి దూరంగా ఉండకుండా కాస్త ఈ విధంగా చేసుకొని రెండు అర చేతులు నేలకు ఆంచి గాలి పీల్చుతూ ఈ విధంగా ఉండి రెండు అర చేతులు కలిపి ఈ విధంగా ఉండగలగాలి సేతు బంధ ఆసనం దీన్ని మళ్ళీ నడుము కింద కూడా చేతులు పెట్టి ఉంచవచ్చు లేదా కాళ్ళు పట్టుకొని మడిమే భాగాలు పట్టుకొని కూడా చేయవచ్చు ఒక ఆసనాన్ని మూడు నాలుగు రకాలుగా చేయవచ్చు ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా యథాస్థానానికి వచ్చేద్దాం విశ్రాంతి చివరిగా మామూలుగా శవ ఆసనతో ముగిద్దాం ముగిస్తూ చిన్నగా ఒక వైపుకు తిరిగి కాసేపు ఆగి లేచి కూర్చొని మరి ఈరోజు థైరాయిడ్ సమస్యలను గురించిన చక్కటి ఆసనాలను ఈరోజు మేము ముందు సులభమైన ఆసనాలను వేశాం ఏ కష్టము లేకుండా మగవాళ్ళకు కూడా ఎంతో మందికి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి ఆడవాళ్ళకే కాదు పెళ్ళి కాని మగపిల్లలకు ఎంతోమంది యవ్వనస్తులకు అందుకోసమే రోజూ క్రమం తప్పకుండా మెడ వ్యాయామము యోగ ఆసనాలు వేస్తారని రాబో ఎపిసోడ్లో థైరాయిడ్ని గురించిన ప్రాణాయామాలు ఇంకా కొన్నింటిని మీ ముందు ఉంచుతాం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని అదేవిధంగా అందరికీ మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో త్వరలో కలుసుకుందాం